నమస్తే. భారత రాజ్యాంగాన్ని కొత్తగా రాయాల్సిన అవసరం ఉందంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంతా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎట్లా మారుస్తారు? ఆల్రెడీ 105 సవరణలు భారత రాజ్యాంగానికి జరిగినాయి. సవరణ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కూడా భారత రాజ్యాంగం కల్పించింది కదా అన్న చర్చ జరుగుతోంది. సో మాట్లాడదాం దీనిపైన. మాజీ ఐఏఎస్, లోక్సత్తా అధినేత, ప్రతి విషయం పైన ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించే జయప్రకాష్ నారాయణ గారు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తుతం నా ముందు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. సార్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అసలు కొత్త రాజ్యాంగమే రాయాలన్న డిమాండ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు, మీరేం చెప్తారు? ఇది అవసరమో లేదు, ప్రమాదానికి దారితీస్తుంది. ఈ మాటలు ఎప్పుడు వస్తాయంటే, ఏదో చేద్దాం అనుకుని వివిధ కారణాల వల్ల చేయలేకపోయిన నిస్పృహ వచ్చినప్పుడు దాని కారణాలను లోతుగా వెతకకుండా ఏదో రాజ్యాంగం తీసి పారేసి కొత్త రాజ్యాంగం వస్తే అద్భుతాలు జరుగుతాయి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇది వాస్తవం కాదు. రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, రాజ్యాంగం మనం మంచి పరిపాలన ఇవ్వడానికి అడ్డుపడలా. ఉదాహరణకి రాజ్యాంగంలో సవరణ చేసి మరీ విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా పెట్టాం మనం, కానీ విద్య అందిందా? అంటే రాజ్యాంగంలో విద్యా హక్కు పెట్టలేదు కాబట్టి విద్య అందలేదా? పూర్వం అది పెట్టాక విద్య అందిందా? రెండు కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తీసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలు దాదాపు పట్టాలే ఉన్నాయి. 14-18 సంవత్సరాల వయసు మధ్య 150 మంది యువతకి గడియారం చూసి టైం చెప్పటం రాదు. గంట నిమిషం, గంట చెప్పగలుగుతున్నారు 180 మంది, కానీ గంట నిమిషం రెండు చెప్పండి. ప్రస్తుతానికి ఉదాహరణకి మనం రికార్డ్ చేస్తున్న ఈ సమయంలో టైం ఉదాహరణకి 10:22, 23 అయింది. 10:22 అన్న మాట చెప్పటం 150 మందికి 14-18 ఏళ్ల వయసు 2022 రాదు. దీని రాజ్యాంగం ఎక్కడ వచ్చింది? ఆరోగ్యంలో ఇప్పుడు అనారోగ్యం వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు మన కోవిడ్ నేపథ్యంలో. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా సరే ఆరోగ్య వ్యవస్థల సంక్షోభాన్ని గుర్తించి అద్భుతమైన ఆరోగ్యాన్ని చేర్పాట్లు మన దేశంలో చేయొచ్చు, కానీ దానికి డబ్బు ఖర్చు పెట్టాలి, వ్యవస్థ నిర్మాణం చేయాలి. రాజ్యాంగం ఎక్కడ వచ్చింది? మనం ప్రజలకి చేయవలసిన పని రాజ్యాంగం వడ్డరాలా? రాజ్యాంగం చాలా ఉదాత్తమైనటువంటి లక్ష్యాలతో ప్రవేశపెట్టారు. దేశ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా, డబ్బుందా లేదా, గ్రామాల పట్టణాల, ఏ కులం, ఈ తేడా లేకుండా అందరికీ వయోజన ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి రాజ్యాంగం ప్రపంచంలో మనది. మన జాతి నిర్మాతలు చాలా ధైర్యంతో, చాలా సాహసంతో మనందరికీ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, ఒక గొప్ప ప్రయోగాన్ని చేశారు. ఆ ప్రయోగం కొంతమేరకు ఫలితాలను ఇచ్చింది. పూర్తి ఫలితాలు ఇవ్వాల నిజమే, కానీ రాజ్యాంగం లోపం కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మనం కేవలం కొన్ని భాగాలు మాత్రం గట్టిగా అమలు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్టయితే ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు, రాజ్యాంగం చెప్పిందన్నమాట. ఎంపీల్లో మెజారిటీ ఉంటే ప్రధానమంత్రి అవుతాడు, రాజ్యాంగం చెప్పింది. ఇవి తూచ తప్పకుండా చేస్తాం. స్ఫూర్తిని పక్కన పెట్టేశాం. స్వపరిపాలన, చట్టబద్ధ పాలన, సామాన్యుల బతుకులు ఎదగడం కోసం చెప్పిన విద్య, ఆరోగ్యాన్ని అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, అధికారాన్ని చివరి మనిషి దాకా వికేంద్రీకరించి జనం చుట్టూ అధికారాన్ని, ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తి. అవన్నీ పక్కన పెట్టేశాం. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా ఒకవేళ ఏమన్నా ఇప్పుడు ఏనాడు ఎంత గొప్ప గ్రంథం రాసినా కూడా ప్రతి తరానికి ప్రతి అంశంలో పనికి రాకపోవచ్చు. కొన్ని మార్పులు చెప్పే సందర్భం బట్టి చేసుకోవాలి. 105 సార్లు చేసుకున్నాం, చివరిసారిగా 105వ సారి బీసీ కులాల గణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ కులాలో చెప్పుకోవచ్చు అని చెప్పని మొన్న 2021 ఆగస్టులో ఆ సవరణ చేసుకున్నాం. దానికి పద్ధతులు పెట్టాం. ఆ సవరణకు కొన్ని చాలా సులభమైన చేసాం. ఉదాహరణకి మనం శాసన మండలి ఉన్నది. శాసన మండలి ఇప్పటికి కూడా ఇక్ష్వాకుల కాలంలాగా, వలస కాలంలో లాగా గ్రాడ్యుయేట్ల కాన్స్టిట్యుయెన్సీలు, టీచర్ల కాన్స్టిట్యుయెన్సీలు. ఇది హాస్యాస్పదం ఆధునిక ప్రజాస్వామ్యం. ఆనాడు ఎందుకు పెట్టారు రాజ్యాంగంలో? అప్పుడు ఇంకా వేరే ప్రజాస్వామ్యం రాలా దేశంలో. కాబట్టి ప్రస్తుతానికి ఇట్లా పెట్టుకోండి ఆ శాసన మండలిలో. కానీ రేపు పొద్దున మీరు పార్లమెంటు చట్టం ద్వారా దీన్ని మార్చుకోవచ్చు. రాజ్యాంగంలో పెద్ద సవరణలు, మూడొందలు కూడా అక్కర్లేదని పెట్టారు. మనం మార్చుకోలేదు దాన్ని. రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో ఈ శాసన మండలి ఎగువ సభ రాష్ట్రాల్లో ఈ రకంగా కాదు మార్చుకోండి అని చెప్తే మనం మార్చుకోవాలి. రాజ్యాంగం తప్ప ఎక్కడ చేసింది? అట్లాగే ఎన్నికల వ్యవస్థ హుజరాబాద్ లో మన 100 కోట్లు ఖర్చు అయింది, ప్రజలంతా చెప్పుకుంటున్నారు. మొత్తం అధ్వానం అయిపోయింది. డబ్బులు ఖర్చు కానీ, కాయిలాలు పంపిణీ, కాయిలాలు హామీలు ఇవ్వటం కానీ, ఇదంతా పరిపాలన చేయకుండా ఇవన్నీ పోవాలని చెప్పంటే దామాషపతి ఎన్నికలు పెట్టచ్చు. రాజ్యాంగం దానికి ఏర్పాట్లు చేసింది. రాజ్యాంగంలో
ఉదాహరణ కి నా ఎదురుగానే ఉన్నది మీకు 81వ అధికారం లోక్సభ ఎట్లా ఎన్నుకోవాలి నేను కూడా పుస్తకం పట్టుకొచ్చాను సార్ అవును అలాగే మరి 171వ అధికారం మరి శాసనసభ ఎట్లా ఎన్నుకోవాలి దాన్ని ఇప్పుడున్న పద్ధతిలో ఎన్నుకోమని చెప్పారా రాజ్యాంగం దామాష పద్ధతికి రాజ్యాంగం విసురుబాటు కల్పించింది మనం ఉపయోగించుకోవాలి చాల ముందు చూపుతో ఎన్నో రకాల ఏర్పాట్లు చేశారు అలాగే ఆ సుప్రీం కోర్టు ఈ మాత్రమే పనిచేయకపోతే ఎన్నికల సంఘం ఈ మాత్రమే స్వతంత్రంగా పనిచేసే సంస్థ లేకపోతే ఆర్థిక సంఘం లేకపోతే సమాఖ్య స్థాయి జాతీయ స్థాయి రాష్ట్రాల మధ్య వనరుల విభజన గురించి అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ స్థాయి రాష్ట్రాల్లో కొంచెం గందరగోళాలు ఉన్నాయి కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఎంపికలో అన్యాయాలు జరుగుతున్నాయి ఎవరు అన్నారు పొరపాట్ల ధరలో ఎంపికలైనా కూడా కానీ సిఫారసు ఉంది లంచాలనైనా ఎవరు అన్నారు ఎంపిక అయిన తర్వాత అధికారుల నుంచి అనుకున్నంత రావట్లేదు మన అధికార యంత్రాంగాన్ని సరిగ్గా మార్చుకోలేకపోయాం ఆరోపణ కేసీఆర్ ప్రస్తావించింది కూడా ఇదే అంశం సార్ కేంద్రం దగ్గర ఎక్కువ అధికారాలు ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఐఏఎస్ల విషయంలో నేను కేంద్రానికి మోదీకి లెటర్ రాసిన అని ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు దానికోసం రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు కదా ఈ అఖిల భారత సర్వీసులు ఈ దేశం ఒక సమాఖ్య వ్యవస్థ ఉంది కాబట్టి అటు జాతీయ స్థాయిలో రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం చెప్పని పరిపాలనలో ప్రమాణాలు ఉండటం కోసం చెప్పని మనం అఖిల భారత సర్వీస్ ఏర్పాటు చేసుకున్నాం ఇది ఒక దక్షిణ ఆసియాలో మాత్రమే ఉన్నది అఖిల భారత సర్వీసుల్లో మరిన్ని మార్పులు తెచ్చే అవసరం అవకాశం ఉన్నది అది సమాఖ్యకు అవసరం మనకు అవసరం రాష్ట్రాలకు అవసరం ఉదాహరణకి ఒకసారి ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగానికి ఆ మనిషి అంటే ఎట్లాగా ఆ రంగంలో అనుభవం కావాలి కదా ఏ మనిషి కూడా సర్వజ్ఞుడు కాదు కదా కాబట్టి స్పెషలైజేషన్ కావాలి అది లేకుండా చేస్తాం మన తప్పదు రాజ్యాంగం స్పెషలైజేషన్ చేయొద్దని చెప్పాల అట్లాగే ఒకసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత పని చేసినా చేయకున్నా లంచాలు మింగినా దొంగైనా అలసత్వం అన్నా వాడు 35 ప్రమోషన్లు వస్తున్నట్టు ఉద్యోగంలో ఉంటాడు అలా మనం పెట్టుకున్నాం జవాబుదారితనం లేకుండా అట్లానే ప్రభుత్వంలో ఉన్న అధికారుల కంటే బయట అద్భుతం మీలాంటి వాళ్ళు ఉండొచ్చు ఏదో రంగంలో బాగా కృషి చేసి నైపుణ్యాన్ని పొంది తపన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉపయోగించిన అవకాశం లేకుండా చేసాం వీళ్ళకి మాత్రం మీకు ఉత్తాధిపత్యం కట్టబెట్టాం మనం చేసాం అది రాజ్యాంగం చేయాలి ఈ పని అఖిల భారత సర్వీసులను తీసుకున్నట్టు ఉదాహరణకి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అపోహలు కొంత నిస్పృహ అనుకున్న జరగలేదు చెప్పినాయి కొంత రాజకీయం ఇవన్నీ కలగడకొచ్చినాయి తప్ప ఒక ఉదాత్తమైన రాజ్యాంగాన్ని ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ఎన్ని కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ఉన్న దేశంలో అందరిని ఒక త్రాటిని కలిపి అందరి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి అందరికీ ఆమోదం కలిగేట్టుగా చేసి చాలా ఉదాత్తమైన లక్ష్యాలను ప్రతిపాదించి ఆ అనుభవం లేనటువంటి దేశంలో దానికి మార్గాన్ని ప్రవేశపెట్టింది రాజ్యాంగం నిజంగా రేపు పొద్దున మీరు రాజ్యాంగాన్ని మార్చాలని సంకల్పించినది చాలా అనవసరము ప్రమాదకరము కానీ ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా నేను నిష్కర్షగా చెప్తున్నాను అసాధ్యం అసలు ఈ దేశంలో ఏ చిన్న విషయానికి తలుకుంటున్నాం మనం ఏ చిన్న విషయానికి కూడా అసలు విషయాల్లో వివరాలు చూడటల్లా మనం వాస్తవాలు గమనించట్లా మంచి చెడు లాభ నష్టాలు ఎట్లా నువ్వు చెప్తే నేను కాదంటా నేను చెప్తే నువ్వు కాదంటా ఈ పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ఇలాంటి దేశంలో అందరిని ఏకాగ్రత అసలు ఇంకొక రాజ్యాంగం గురించి ఆలోచన అసాధ్యం నా అంచేత ఇవి చెప్పాను నిరాశ నిస్పృహత వచ్చిన మాటలు జరగలేదు యూజ్ చేశారు సార్ అండ్ ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి ప్రమాదం ఈ దేశానికి నేను చెప్పాను కదా దేశ ఐక్యతకి ఈ రాజ్యాంగం మనకు ఒక ఆలంబనగా ఉన్నది రాజ్యాంగం మతాలకు అతీతంగా పవిత్ర గ్రంథం అన్న మాట వాడటం సరైన కాకపోయినా కూడా ఒక పవిత్ర గ్రంథంగా మనంతా భావిస్తున్నాం రాజ్యాంగ స్ఫూర్తికి మనంతా అంకితం అవుతుంది రాజ్యాంగ స్ఫూర్తి చాలా ఉదాత్తమైనది దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు వెంటనే సమాజంలో అన్ని వర్గాలు కూడా ఆందోళన పడతాయి ఉదాహరణకి వాక్ స్వాతంత్రం ముందు నుండి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినా ప్రధానమంత్రి మాట్లాడినా కూడా ఆయన మాట్లాడింది బాగున్నది బాగులేదని చెప్పే హక్కు మీకు నాకు ఉన్నది ఆ హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది రేపొద్దున తీసిపారేసి వాళ్ళ నియంత్రణ మార్చేస్తే మనందరికీ ఆందోళన ఉండదా మనందరం వ్యతిరేకించమా కాబట్టి దేశంలో అసలు ఐక్యతను సాధించడం అసాధ్యం ఉదాత్తమైనటువంటి లక్ష్యాన్ని ప్రతిపాదించడం అసాధ్యం ఏమన్నా సంస్థల ఏర్పాటులో మార్పులు ఉదాహరణకి మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను సుప్రీంకోర్టు తీసేసుకున్నారు రాజ్యాంగంలో ఆ మాట చెప్పలా దానికి 99వ సవరణ చేశారు అవును కానీ అది మరి సుప్రీంకోర్టు కొట్టేసింది అలాంటి విషయాల్లో కొంచెం సర్దుబాటు చేసుకోవాలి అట్లాగే రాజ్యాంగంలో ఒక్క లోపం అన్నా అంటే ఒకే ఒక్క లోపం నా దృష్టిలో ఉన్నది ఆనాటి పరిస్థితుల వల్ల కేవలం అధికారాన్ని జాతీయ స్థాయి రాష్ట్రాల స్థాయికి ఆలోచించారు కానీ జిల్లాలు పట్టణాలు గ్రామాల స్థాయికి ఆలోచించారు అందుకనే 40వ అధికరణంలో ఆదేశ సూత్రాల్లో పంచాయతీలు ఏర్పాటు చేయండి అన్నారు కానీ దానికి పెద్ద పాత్ర లేకుండా చేశారు కానీ ప్రజలకు ఎక్కడికక్కడ అధికారం నిజంగా ఇవ్వకపోతే అక్కడ జవాబుదారితనం లేకుండా ఉంటే అక్కడ వనరులు లేకుండా ఉంటే
ప్రజాస్వామ్యం సార్థకం కాదు. ఓటు అనేది ఊరికే ఆ రోజు డబ్బులతో అమ్ముడిపోయే వస్తువు అవుతుంది, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలకి వశమయ్యే వస్తువు అవుతుంది, లేకపోతే కులం మతం వర్గాల కారణంగా ఆవేశంతో ఓటు వేసేదవు. అలా కాకుండా నా ప్రయోజనం కోసం ఓటు వేయాలంటే స్థానిక ప్రభుత్వాలు కావాలి. మనం ఆ తర్వాత 93-94లో 73-74 సవరణలు చేసుకున్నాం, కానీ చాలా పేలవమైన స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. కాబట్టి బలమైన స్థానిక ప్రభుత్వాలు, ఎట్లాగైతే 7వ షెడ్యూల్లో సమాక్ష జాతీయ స్థాయికి రాష్ట్రాలకి అధికార విభజన స్పష్టంగా ఉండదో, అదే రీతిన మీరు 3వ అంచె ప్రభుత్వాలకు కూడా ఇచ్చి జవాబుదారిగా ఉండేట్టుగా అవినీతి లేకుండా గట్టి ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వేగవంతమవుతుంది. ఆ మేరకు రాజ్యాంగాన్ని మార్చుకోండి, దానికి వెసులుబాటు ఉండదు. వ్యర్థ రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చారు ఆ కారణంగా, కానీ పేలవంగా చేశారు. ఆ 73-74 సవరణలు 7700 పదాలు వాడారు. దానిలో అమెరికన్ రాజ్యాంగం పెట్టినప్పుడు మొత్తం ఉంది 4700 పదాలు. ఇప్పటిదాకా అమెరికన్ రాజ్యాంగం 236 వచ్చిన మొత్తం కలిపి 7400 పదాలు. అంతకంటే పెద్ద దీనిలో చేర్చారు, కానీ ఏమి రసహీనంగా చేశారు. అలాగే అది మంతప్పు చేశాం. అంచేత అలాంటి అవసరాన్ని బట్టి చేసుకోవడానికి రాజ్యాంగం పూర్తిగా అవకాశాన్ని ఇస్తుంది. అంతేగాని రాజ్యాంగ మౌలిక స్వరూపం చాలా ఉదాత్తమైనది, చాలా పవిత్రమైనది. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో అందరినీ కలిపి ఉంచేది, అట్టడుగున ఉన్న వాళ్ళకి ఆశల్ని కల్పించేది, హక్కుల్ని కల్పించేది. దాన్ని కాపాడడం మన బాధ్యత. చట్టబద్ధ పాలన రాజ్యాంగంలో పెట్టినా వాస్తవానికి అమలు కావట్లా, దాన్ని రాజ్యాంగాన్ని మార్చక్కర్లా. పోలీస్ యంత్రాంగం ఏలిన వారి చేతుల్లో ఉండకుండా మీరు చేయండి, స్వతంత్రంగా పనిచేసేట్టుగా ప్రాసిక్యూషన్ బలపరచండి, కోర్టుల్లో వేగంగా విచారణ కోసం చర్యలు తీసుకోండి. దీనిలో రాజ్యాంగం అన్ని చేయమని కోరుతోంది మనం చేయడం. కానీ నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని 100కు 100% అట్లీస్ట్ 90% అమలు చేసినా ఈ దేశం అద్భుతంగా ఉండేది. అసలు అమలే గాని భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు అమలైందా ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఇప్పటి వరకు? ఏ ప్రభుత్వాలు, ప్రభుత్వాలు పక్కన పెడదాం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉందా, అమలే కాలేదు ఈ దేశంలో? మీరు లేవనెత్తుంది మంచి ప్రశ్న. ఇందాక నేను అన్నట్టుగా అధికారాన్ని పొందడం వరకు రాజ్యాంగంలో పదజాలాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి అయ్యేది ఎమ్మెల్యేల మెజారిటీతోనే కదా, ఎమ్మెల్యే అయ్యేది ఏదో రూపంలో ఎన్నిక జరిగితేనే కదా, అలాగే ప్రధానమంత్రి అయ్యేది ఎంపీల మెజారిటీతోనే కదా, ఎంపీ అయ్యేది ఏదో రకం ఎన్నిక జరిగితేనే కదా. అంతవరకు అద్భుతంగా వాడుకుంటున్నాం, స్ఫూర్తి లేదు. మళ్ళీ ఎట్లా కూడా ఎన్నిక కావాలా? ఓట్లు కొని కానీ, తాత్కాలికమైన తాయిలాలు కానీ, ప్రజల్లో భ్రమలు కల్పించి కానీ, అబద్ధాలు చెప్పి ఏదైనా కానీ, కానీ ఓటు అంటూ పడుతుంది కదా. ఓటు పడ్డాక మెజారిటీ ప్రకారం మెజారిటీ కూడా మళ్ళీ గంతులు వేస్తున్నారు, అటు ఇటు ఇటువంటి గంతులు వేస్తున్నారు. చివరికి మెజారిటీ ఒప్పుకున్న ప్రకారం అవుతుంది. ఆ మేరకు మాత్రం రాజ్యాంగాన్ని చక్కగా అనుసరిస్తున్నాం, అది మినహాయించి దానిలో కూడా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించట్లా. ఎన్నో సందర్భాల్లో మెజారిటీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి గద్దె దింపారు. ఎన్టీఆర్ ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఉంటే అన్యాయంగా గవర్నర్ చేతిలో పెట్టుకుని, రామ్లాల్ చేతిలో పెట్టుకుని దింపారు. మళ్ళీ ప్రజలంతా, తెలుగు ప్రజలు ఒక పెద్ద ఉద్యమం చేసి ఒక 4 రోజుల్లో మళ్ళీ ఆయన తిరిగి తీసుకొచ్చారు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా. కానీ అది కూడా సవరింపు జరిగినాయి. అదృష్టం కొద్దీ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బొమ్మాయి కేసులో ఈ రకంగా రాష్ట్రాలు రద్దు చేయకుండా మార్పులు వచ్చినాయి. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్న కొన్ని అపశృతులు కూడా ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థ విషయంలో చాలా మేరకు తెలిగిపోయినాయి గత 20-30 ఏళ్లలో. అంచేత ఆ మేరకు అధికారం పొందడం అనే మేరకు మాత్రం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు, స్ఫూర్తిని కాకుండా పదజాలాన్ని. మిగతా అంశాల్లో రాజ్యాంగాన్ని తుక్కు కాగితంలాగా చూస్తున్నారు. సమస్య అది. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మన తెలంగాణ రాజకీయాల్ని మనం తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 12 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు, వాళ్ళు గెలిచింది కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన. టీడీపీ నుంచి తీసుకున్నారు, మిగతా బీఎస్పీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళ నుంచి కూడా తీసుకున్నారు. ఈ సమయంలో ప్రజల నుంచి కొంతమంది మేధావుల నుంచి ఒక పెద్ద డిమాండ్ తెర మీదకి వచ్చింది, ఎవరైతే పార్టీ మారుతారో ఇమీడియట్ గా వాళ్ళ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని. ఈ సవరణకే ఏ పార్టీ ఒప్పుకోదు కదా, అధికారంలో ఉన్న పార్టీలు. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరు అన్నట్టే కదా. ఈ రాజ్యాంగంలో లూప్ హోల్స్ పట్టుకొని సిఎల్పిని విలీనం, ఈఎల్పిని విలీనం అని మొత్తం ఒక మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక ఆ పార్టీలోకి పోతే మొత్తం పార్టీని విలీనం చేసుకుంటున్నారు. అదే సమస్య. రాజ్యాంగ స్ఫూర్తికి అంకితం కాకుండా రాజ్యాంగంలో ఉన్న పదజాలాన్ని మనకు అనుకూలంగా రాసుకుని, ఉదాహరణకు మీరు చెప్పిన పార్టీ ఫిరాయింపు నిషేధం మనం రాసుకున్నది, రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం రాసుకున్నది 10వ షెడ్యూల్లో. 52వ సవరణ మొట్టమొదటి రాజీవ్ గాంధీ కాలంలో వచ్చింది, 91వ సవరణ ఆ తరువాత కాలంలో వచ్చింది, వాజ్పేయి కాలంలో వచ్చింది. కానీ పదజాలాన్ని ఎట్లా వాడుకున్నారంటే, అధికార పార్టీలోకి వస్తే ఆహ్వానం పలికే ఏర్పాటు, బయటకు పోతే అడ్డుకట్ట వేసి ఏర్పడింది. ఎందుకంటే స్పీకర్ చేతిలో అధికారం మొత్తం పెట్టి రకరకాల ప్రయోగాలు విన్యాసాలు చేసి, ఒకసారి అయితే ఉత్తరప్రదేశ్లో మాయావతి పార్టీకి బీఎస్పీకి 54 సీట్లు ఉన్నాయి. ఆనాడు చట్టం ప్రకారం దానిలో 3వ వంతు కనుక పార్టీ ఫిరాయిస్తే అది పార్టీ చీలినట్లు లెక్క, అలా కాకుండా విడివిడిగా అయినట్టయితే వాళ్ళు ఫిరాయింపు అయినట్లు లెక్క. మంచి చోట పక్కన పెడదాం.
పన్నెండు మంది ఫిరాయించారు. రెండో తరగతి పిల్లవాడికి తెలుస్తుంది 54లో మూడో వంతు అంటే 18 అని చెప్పాను. 12 మంది ఫిరాయిస్తే మూడో వంతు మంది ఫిరాయించినట్ట కాదా, పార్టీ చీలినట్ట కాదా నిర్ణయం చేయడానికి స్పీకర్ గారికి మూడేళ్లు పట్టింది. 54ని 3తో భాగిస్తే అంకె ఎంత అన్నది తెలుసుకోవడానికి స్పీకర్ గారికి 7లో శాసనసభ అయిపోయింది. ఇది రాజ్యాంగం తప్ప చేసిందా? మనం చేశాం. మన అధికారమే ఒక పరాకాష్ఠగా, అధికార లాలసతో, అధికారం పట్ల విపరీతమైన మోజుతో, అసలు అధికారం ఎందుకో అని లక్ష్యాన్ని మర్చిపోయాం. అధికారాన్ని పొందడమే లక్ష్యం, దాని చుట్టూ మొత్తం రాజ్య వ్యవస్థను నడుపుతున్నాం. పోలీసులు ఉన్నారు, మన ప్రత్యర్థులైతే కేసులు పెట్టేస్తాం, మన వాళ్ళైతే వాళ్ళ మీద కేసులు లేకుండా చేస్తాం. మనం అధికారంలో ఉంటే ప్రత్యర్థులు మరి ఏ రకం నిరసనలు ప్రదర్శనలు చేయకూడదు, మనం ఉంటే రాస్తా రోకోలు రైలు రోకోలు చేస్తాం, విధ్వంసానికి పాల్పడతాం. ఇవన్నీ రాజ్యాంగం చెప్పరు. అందుకే అంబేద్కర్ అన్నట్టు చెప్పారు, రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలి అని చెప్పినట్టయితే మనం రాజ్యాంగాన్ని స్ఫూర్తిని పాటించాలి, పౌరులు పాటించాలి, అధికారంలో ఉన్నవాళ్ళు పాటించాలి. కేవలం రాజకీయంలో ఉన్నవాళ్ళు కాదు, అధికారులు, న్యాయమూర్తులు, సామాన్య పౌరులు, పత్రిక అందరూ కూడా. ఇప్పుడు కూడా వలస పాలన కాలంలాగా ప్రజలకు ఆటంకాన్ని కలిగించే నిరసన సరైనది కాదు. ఒకసారి ఓటు వచ్చాక, వాక్ స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగబద్ధ పద్ధతుల్లోనే ఇతరులకు ఆటంకం లేకుండా నిరసనాలని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలతో సహా ఏ పార్టీ దాన్ని పాటించుకున్నా, కాబట్టి రాజ్యాంగానికి చుట్లు పొడుస్తున్నది మనం, మన ఆచరణ. సో ఇక్కడ ఎవరు మారాలి సార్? పార్టీలు ప్రభుత్వాలే కదా మారాల్సింది. ఖచ్చితంగా సమాధానం ఒక్కటే, మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకుని మన వ్యవస్థను బాగు చేసుకోకపోతే మన భవిష్యత్ అంధకారం అవుతుందని గుర్తించాలి. కానీ ఇది ఉపన్యాసాలతో జరగదు. మౌలికమైన రెండు ఉన్నాయి నా దృష్టిలో కీలకమైన అంశాలు. మొట్టమొదటిది అధికారాన్ని జనం చేతికి పంపించే ఏర్పాటు చేయాలి. ఈవేళ ఎన్నికలు అట్టహాసంగా జరుగుతున్నాయి, అసలు పెద్ద కోలాహలంగా పండుగలాగా మన దేశంలో ఉన్నంత హడావిడి ఎన్నికల్లో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కానీ ఎన్నికలు ఏమవుతుంది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్. విజయవంతంగా ఆపరేషన్ జరుగుతుంది, పేషెంట్ చచ్చిపోతున్నాడు, ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది, పరిపాలన కుంటు పడిపోతుంది. మన హుజూరాబాద్ ఉప ఎన్నిక గొప్ప సాక్షి. ప్రపంచ చరిత్రలో అంత చిన్న ఉప ఎన్నికకి ఇంత భేద దేశంలో, అందులో ఆ ఎన్నిక వల్ల ఫలితం ఏమి మార్పు రానటువంటి దేశంలో ఇంత ఖర్చు పెట్టడం ప్రపంచ రికార్డు. బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికలకు రెండు ప్రధాన పార్టీలు దేశమంతా కలిపి పెట్టే ఖర్చు కంటే ఎక్కువ ఒక్క అసెంబ్లీ కొరకున్న పెట్టాం. దీన్ని మార్చాలి అంటే రెండు మార్గాలు. ఒకటి, దామాష పద్ధతి తీసుకురండి ఎన్నికల్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమైన పరిస్థితి రాగానే ఆ ఒక్క ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం పోటా పోటీలుగా ఓటుకి గిరాకీ పెరిగిపోయింది. ఈవేళ మీరు ఓటు కొనపోకుండా అని చెప్పంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా కొనకుండా ఆగుతారు, కానీ మిగతా వాడు కొనకుండా ఆగితే ఎన్నికలు ఓడిపోయామని ఒప్పుకోవటం ముందే. అంతే, ఎన్నికల్లో పోటీ అనవసరం, ఇక వాళ్ళని తిట్టి లాభం లేదు. దామాష పద్ధతి రాజ్యాంగం ఏర్పాట్లు చేసింది. మీకు మనసు ఉంటే రేపు పొద్దున చేయొచ్చు, చట్టం ద్వారా రేపు చేయొచ్చు. 81 అధికారులు, 75 అధికారులు, నేను వివరాలతో చెప్తాను. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చు పెడితే ఆయన మహదానంద పరిస్థితి అన్నాడు. నేను గమనించిన జయప్రకాష్ గారు ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు మన నాయకులు అన్నాడు అని చెప్పారు. అలాగే రెండోది, అధికారాన్ని జనం చేతికి తీసుకోండి. నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాను, మీతో అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను 5వ ఫ్లోర్ నుంచి. మేమందరం కూడా మాకు నచ్చిన మనిషి ఒక ఆయన మోహిత్ భల్లా గారిని, అయ్యా ఈ అపార్ట్మెంట్ ఉమ్మడి వ్యవహారాలు చూడడం కోసం మీరు ఉన్నాడని మోహిత్ గారు నెల నెల ఫీజు కడుతున్నాం, మెయింటెనెన్స్ ఫీజు. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, మంచినీళ్ళు రావట్లేదు అనుకోండి, బయట నుంచి వాళ్ళు వీళ్ళు అనుమతి లేకుండా ప్రవేశించి ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, పార్కింగ్ సరిగ్గా లేదనుకోండి, వెంటనే భల్లాగారు ఏంటి మిమ్మల్ని అనుకున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఎందుకు తిట్టదు అంటాం. భల్లాగారు లేదు జయప్రకాష్ గారు, మీరు మౌనంగా ఉండండి, మీకు 100 రూపాయలు ఇస్తానని అనుకోండి, చెప్పెట్టు కొడతాను, నువ్వు నాకు ఇచ్చేదే డబ్బు, నేను డబ్బులు ఇస్తున్నాను మన ఉమ్మడి సౌకర్యం కోసం, నువ్వు డబ్బు ఇస్తావా అని చెప్పాను. ఇది నాకు అర్థమవుతుంది, ఎందుకు డబ్బు ఇస్తున్నాను, ఎందుకు ఆయన పెట్టుకున్నాను. లేకపోతే జేపీ గారు, మీరు నేను తెలుగు వాళ్ళమేనా, వీళ్ళు మిగతా వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో మనకి ఏంటో చెప్పాను అనుకోండి, అంటే తెలుగు ఇంగ్లీష్ చెప్పేది, ఆ లిఫ్ట్ నాకు కావాలని బోరేటట్టు తెలుగు ఇంగ్లీష్ చెప్పి మారుతావు నువ్వు అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే నాకు నా స్వప్రయోజనం అర్థమవుతుంది, నేను వేసే ఓటు, నేను కట్టేటువంటి డబ్బులకి నాకేం జరుగుతుంది అర్థమవుతుంది. అది అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేసేసరికి ఓటర్ డబ్బులు కమ్ముడుపోతున్నారు, తాత్కాలికమైన తాయిలగా లొంగిపోతున్నారు. కాబట్టి అధికారాన్ని బాధ్యతతో కూడా వికేంద్రీకరించి రెండు పనులు చేయండి సార్. దామాష పద్ధతి తీసుకుంటే రాజ్యాంగం అనుమతిస్తోంది, రాజ్యాంగం కోరుతోంది స్థానిక ప్రభుత్వాలకు నిజమైన అధికారాన్ని జవాబుదారుతోంది, ఇవ్వండి, ప్రజాస్వామ్యం చాలా వేగంగా మారుతుంది, ఆ ప్రయత్నం చేయండి. అందుకు రాజ్యాంగంలో ఏమైనా ఉదాహరణకు నేను రాజ్యాంగంలో ఈ స్థానిక ప్రభుత్వాలది మరింత మార్చాలని సంకల్పించి గట్టి ప్రయత్నం చేశాను జాతీయ సలహా మండలంలో ఉండగా, చివరి క్షణంలో వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. 7వ షెడ్యూల్లో చేర్చారనుకోండి 3వ అంచె ప్రభుత్వానికి,
వాళ్ళకి వనరులు అధికారాలు బాధ్యతలు అదే సమయంలో తప్పు జరిగితే మన జవాబుదారితనం ఏర్పాటు చేసామండి. అసలు చాలా వేగంగా ప్రజాస్వామ్యం మారిపోతుంది. ప్రజలకి ప్రజాస్వామ్యం స్వపరిపాలన అర్థమవుతాయి. ఇవాడ స్వపరిపాలన లేదు, ఎన్నికల పేరుతో రాచరికం కొనసాగుతుంది భారతదేశంలో. మూడే మూడు స్థాయిల్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలెక్టర్ వాళ్ళ ముగ్గురికి మాత్రమే 190 పేజీల అధికారం, మిగతా వాళ్ళందరూ ఊరికే అక్కడ ఉన్నారంతే ఉత్సవ గ్రహాలాగా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదా? సో చివరిగా లాస్ట్ క్వశ్చన్ సార్, చర్చ కొనసాగాలి అంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపైన, రాజ్యాంగాన్ని మార్చాలి అన్న దానిపైన చర్చ జరగాలనా, దీనికి పులిస్టాప్ పెట్టి ఎవరి పని వాళ్ళు చూసుకోవాలన్నా? ఎందుకంటే మీరు అవసరం లేదు, ప్రజాస్వామ్యంలో చర్చ వద్దని ఎప్పుడు అన్నాం. కనీసం ఇప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి మనం రాజ్యాంగం లోతు కడుతున్నాం కదా. ఇవాళ చాలా అంశాలు చర్చకు వచ్చినాయి కదా, ప్రజలకు తెలియని పెద్దగా అర్థం చేసుకునే వచ్చినాయి కదా. మరి మాజీ రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీ లాంటి చాలా విద్యుడికే కొన్ని విషయాలు ఆయన పట్టించుకోరాలి. నాకు కూడా ఊరికే తెలియలా, ఏదో లోతుగా అధ్యయనం చేస్తే తెలిసింది. కాబట్టి రాజ్యాంగం ఎన్ని వెసులుబాట్లు ఇచ్చింది, ఎక్కడ పొరపాట్లు అని అర్థం చేసుకోవడానికి ఈ చర్చను ఉపయోగించాలి. కానీ రాజ్యాంగాన్ని తొంగలకు తొక్కాలన్నా వద్దా కాదు చర్చ కావాల్సింది. ఒకవేళ రాజ్యాంగంలో ఉన్న ప్రకరణాలు చాలకపోయినట్టయితే ఎందుకు మార్చాలి, ఎక్కడ మార్చాలి, ఏం మార్చాలి? మార్చుకున్నాక 105 సార్లు స్థానిక ప్రభుత్వాలు చెప్పాను, మార్చుకుందాం ఇంకోసారి కావాలంటే. మరో చోట ఇబ్బంది ఉంది, లోతుగా అధ్యయనం చేద్దాం, నిపుణులతో కూర్చుందాం, ఇలా కాదు మరో రకం చేస్తే ప్రజలకు మంచి తప్పకుండా చేద్దాం. అది రాజ్యాంగం కాదన్నదిగా, జిఎస్టీ అన్ని రాష్ట్రాలు కలిసి జాతీయ స్థాయి కలిసి జిఎస్టీ రాజ్యాంగాన్ని మార్చి మరీ జిఎస్టీ ఏర్పాటు చేసుకున్నాం కదా. రాజ్యాంగం మొదటితో జిఎస్టీ సంకల్పించారు కదా, వీళ్ళందరూ అంగీకరిస్తున్నారు కదా. కాబట్టి అలా అవసరాన్ని బట్టి కొన్ని మార్పు తప్పు లేదు, కానీ ఏ మార్పు, ఎందుకోసం, ఏ ప్రయోజనాన్ని ఆశించి? అప్పుడు చర్చ వస్తే ఇంతకంటే మంచి ఆలోచన ఇంకొకటి చేయొచ్చు, సమగ్రంగా ఆలోచించి అప్పుడు ఆ మార్పు చేస్తుంది. అంతేగాని అసలు రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ఉండాలా వద్దా అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన, ప్రజాస్వామ్యానికి చాలా కీడుతలు పెట్టే ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది భారత రాజ్యాంగం గొప్పతనం, భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే విధంగా రాజకీయ పార్టీల పైన, ఈ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలందరిగా మన పైన ఉంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.